ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నల్లమడుగు సురేందర్ ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట, వెల్లుట్ల, వెంకటాపూర్, అన్నాసాగర్, అజామాబాద్, తిమ్మారెడ్డి, కళ్యాణి గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా వచ్చిన సందర్భంగా సురేందర్ కు ఘన స్వాగతం పలుకుతూ పార్టీలో సుమారు 300 మంది కార్యకర్తల చేరికలు జరిగాయి. ఎన్నికలలో ఖర్చుల కొరకు ప్రజలు 35,000 విరాళాలు ఇవ్వడం జరిగింది. ఏం త్యాగం చేసిండు? దళితుల 300 ఎకరాలు కొనుక్కోరు త్యాగమా? లేకపోతే గౌరవనీయులు, పార్టీ శాసనసభ్యులు నాలెక్క టీఆర్ఎస్ లో మోసపోయి మళ్ళా తీసి తన జయరాజ్ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వెల్లుట్ల కాంగ్రెస్ నాయకులు కిషన్ గారికి, పయ్యం గారికి, మరి మంచగోడి గారికి, ఇంకా యువకులందరికీ సమయం లేదు కాబట్టి గ్రామ పెద్దలకు, నాన్న దంపతులకు, మంట చెల్లెలకు అందరికి కేసీఆర్ నాయకు నమస్కారం తెలియజేస్తున్నారు. ఎన్నికల ప్రచార భాగంలో వెల్లుట్లకు రావడం జరిగింది. మరి ఓటు వేసే ముందు ఒకసారి తెలంగాణ బతుకులు మారలే అనుకున్నారు, కానీ ఏం మారలే. వాళ్ళందరూ కూడా ప్రతి నెల నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇవ్వబోతున్నా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు మొదటి సంతకం 2,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇలా రేషన్ షాప్ లో 9 వస్తువులు మళ్ళా ఫ్రీగా ఇవ్వబోతున్నాయి. పప్పు, ఉప్పు, కారము, బియ్యం ఇవన్నీ కూడా దళితులకు ఫ్రీగా, బీసీలకు ఒక ధర నిర్ణయించి ఇవ్వబోతుంది 75 రూపాయలకు. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి గతంలో ఏ విధంగా ఇంద్రమ్మ పాలన చేసుకుంటుంది